ఉక్కు పరిశ్రమకు ఇక చరిత్ర ఉంది. ఇది తెలుగు ప్రజలతో విడదీయని బంధం అన్నారు. విశాఖ చరిత్ర తెలిసిన వారెవరు ఇలాంటి నిర్ణయం చేయరన్నారు. రాబందులు కన్నపడిందనే అనుమానం కలుగుతోందన్నారు. కార్పొరేట్లు ప్రభుత్వానికి శాపిస్తున్నారా? లక్ష కుటుంబాలు స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి జీవిస్తున్నారు. దిక్కుమాలిన ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తుందన్నారు. ఏవన్ ఏటులు అడుగు పెట్టిన మొదలు రాష్ట్రానికి దౌర్భాగ్యం పట్టిందన్నారు. ఉక్కు పరిశ్రమపై ఐరన్ లెగ్ మోపారు. హుదూద్ సమయంలో కూడా వారం రోజుల్లో కోలుకుంది విశాఖను. విశాఖ భ్రష్ట పట్టించారని చూస్తున్నారన్నారు. ఉక్కు పరిశ్రమను తీసుకురాలేకపోయారని అన్నారు. ఉన్న ఉక్కు పరిశ్రమలైనా కాపాడడానికి ముందుకు రావాలన్నారు. నినాదాలు చేసి సాధించుకున్న ఒకే ఒక పెద్ద పరిశ్రమ మనందరికీ తెలిసిందే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్క నినాదంతో సుమారుగా 32 మంది త్యాగమూర్తుల ఫలితంగా ఆ రోజు ప్రాణాలు కోల్పోయారు చాలా మంది. ఫలితంగా ఈరోజు విశాఖపట్నంలో విశాఖ ఉక్కు పరిశ్రమ నెలకొల్పడం అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. విశాఖ చరిత్రే కాదు, ఆంధ్రప్రదేశ్ విశాఖ ప్రజలకే కాదు, విశాఖ చరిత్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరికీ కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఈ పోరాటం సాగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే కూడా ఆ పోరాటానికి అంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒకే ఒక నినాదంతో చాలా మంది ప్రాణత్యాగాలు చేసిన ఫలితంగా ఈరోజు వచ్చిన విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి ఈరోజు దానికి ఒక రకంగా చెప్పాలంటే మబ్బులు కమ్ముకుంటున్నాయా అన్న ప్రశ్న అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖపట్నం చరిత్ర తెలిసిన వాళ్ళెవరూ కూడా విశాఖపట్నం అనేసరికి మనకి స్టీల్ ప్లాంట్ గుర్తొస్తుంది, స్టీల్ ప్లాంట్ అనేసరికి విశాఖపట్నం గుర్తొస్తుంది. విశాఖపట్నం అనేది అతి తొందరగా అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఏషియా, ఒక రకంగా చెప్పాలంటే ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. అంటే ఒక స్టీల్ ప్లాంట్ ని బేస్ గా చేసుకొని విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లోనే ఒక సముచితమైన స్థానమే కాకుండా ఏషియన్ కంట్రీస్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఎదగడానికి గల కారణమైన ముఖ్యంగా కారణమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి వాటి మీద ఈ రోజు రాబందుల కన్ను పడిందా అన్నట్టుగా ఈ రోజు మనం చూసుకోవచ్చు. సాధారణంగా ప్రభుత్వాలు ఏదైనా ఉంటే ఇంతకు ముందు కార్పొరేటర్లు అందరి కార్పొరేటర్ స్థాయి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు అనేవి శాసించేవి. కానీ ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఇటువంటి పాలకులు ఉన్న చోట కార్పొరేటర్లే ప్రభుత్వాన్ని శాసించే విధంగా ఈరోజు తయారవడానికి గల ఉదాహరణగా ఈరోజు స్టీల్ ప్లాంట్ తాలూకా ప్రైవేటీకరణ గురించి మనం మాట్లాడుకోవచ్చు.